ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్రతే వాణి జనుః కన్యా ప్రవాహవత్। భక్తి నయనయం ప్రేక్షకులకి నమస్కారం। ఇవాళ మనము కుంభరాశి వారికి మే మాసంలో ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా కుంభము వారికి రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది। వ్యయంలో శని, తృతీయ భావంలో రవి శుక్రుడి యొక్క సంచారము, నాలుగవ తేదీ నుంచి శుక్రుడి యొక్క సంచారం మారనుంది, మరియు రవి యొక్క సంచారం పదిహేనవ తేదీ నుంచి మారనుంది। అలాగే చతుర్థంలో బుధుడు రాహువు, ఈ పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం। ఈ స్థితి ముఖ్యంగా ఏంటంటే, మీకు కుంభం వారికి జీవిత భాగస్వామి విషయాల్లోని మరియు కొంతవరకు అధికంగా మీరు కొన్ని బాధ్యతలు మొయ్యడం ఇటువంటివి కనబడుతున్నాయి। అయితే ఇక్కడ ఎప్పుడైతే వ్యయస్థానంలో రాశ్యాధిపతైనటువంటి శని భగవానుని యొక్క స్థితి ఉందో, ఇది ముఖ్యంగా మీకు విదేశీ యోగాలను కలిగింపజేస్తుంది। లేదా విదేశాల్లో ఉన్నటువంటి వారికి కాస్త అక్కడ గ్రీన్ కార్డు హోల్డరింగ్ కానీ ఇట్లాంటి వాటి కోసం, అక్కడ సిటిజన్షిప్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఇది చక్కటి ఫలితాలను ఇస్తుంది। ఇక మీరు ఈ మాసంలో ముఖ్యంగా ధన సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే, రావాల్సినటువంటివి కొంతవరకు పెండింగ్ పడుతూ స్లోగా ధనం మాత్రం వస్తుంది అనేటువంటి సందేహం లేదు। కాకపోతే కుటుంబ సభ్యులు లేనట్లయితే మనీ మీరు ఇవ్వాల్సిన వారి యొక్క ప్రెషర్ మాత్రం మీ మీద కొంతవరకు ఉంటుంది। మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చారు, మరి ఆ ప్రెషర్ తగ్గాలంటే ఏం చేయాలి అని చెప్పి చూసినట్లయితే, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి। మీరు ఎంత దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తే అంత చక్కటి ఫలితాలు వస్తాయి। అలాగే కొన్ని కొన్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఓకే అవ్వడం కానివ్వండి। మరియు రవి ఎప్పుడైతే తృతీయ భావంలో ఉన్నాడో, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మూలంగా వచ్చేటువంటి లాభాల విషయంలోని వీటన్నిటి విషయాల్లో చాలా బాగుంటుంది అనేటువంటి సందేహం లేదు। అయితే ఇక్కడ చతుర్థ భావంలో ఎప్పుడైతే ఆ యొక్క గ్రహాలు ముఖ్యంగా నాలుగో తేదీన శుక్రుడు మారుతూ శుక్రుడు బుధుడు రాహు సంచారం జరుగుతుందో, ఇది ముఖ్యంగా గృహయోగానికి, విద్యాయోగానికి, విదేశాలకు వెళ్ళి విద్యలు అభ్యసించడానికి, విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీస్తో ఏదైనా టైప్ పెట్టుకొని మీరు ఏదైనా సంస్థలు నిర్మించడానికి, ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా చక్కగా యోగిస్తుంది। అయితే కాస్త పంచమ కుజుడు అనేటువంటిది తెలియకుండానే అనవసరమైనటువంటి విషయాలు మనం అనవసరంగా కంగారు పడ్డము, భయపడ్డము, ఏదో అయిపోతుందేమో అనేటువంటి ఊహించుకోవడం లాంటివి ఇస్తూ ఉంటుంది। ఇటువంటి స్థితి కనుక మీకు అధికంగా ఉన్నట్లయితే మీరు చేయాల్సినటువంటి సింపుల్గా ఏం లేదండి, కార్తికేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోండి, కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి, చక్కటి ఫలితాలు ఉంటాయి। అలాగే కాస్త వివాహ విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవచ్చు, తీసుకోవద్దు ఈ మే మాసంలో ముఖ్యంగా। అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సిన ఏ విషయాల్లో పర్టికులర్గా అంటే, వివాహం గురించి అప్పులు చేసే విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా లోన్స్ విషయంలో ఎక్కువగా నిర్ణయాలు తీసుకోకండి। బట్ గురువు రాశిలో ఉండి సప్తమాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో బాగానే ఉంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు। అలాగే అష్టమాధిపతి అయినటువంటి బుధుని యొక్క సంచారాన్ని కనుక మీరు గమనించినట్లయితే, ఇది కొంతవరకు షేర్ మార్కెట్టు మరియు ఏదైనా కంపెనీస్తో టైప్స్ పెట్టుకోవడానికి, పూర్వీకుల ఆస్తులు, తండ్రి యొక్క భూమి విషయంలోని అవి కాస్త హైక్ అవ్వడం, వాటి మూలంగా ధనం రావడం ఇటువంటివన్నీ కూడా సూచిస్తుంది। లాంగ్ జర్నీస్ అధికంగా ఉంటాయి, ఉన్నట్టుండి సడన్గా చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంత వైరాగ్య ధోరణి, అబ్బా ఎన్ని రోజులు చేయాలి, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అనే భావంతో మారే ప్రయత్నం చేస్తారు, మారుతారు కూడా। అలాగే మీరు ఈ మాసంలో చేయాల్సినటువంటి దేవతార్చన, దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు అధికంగా వింటూ గోవుకి తీపి చపాతీలు తినిపించినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి। శ్రీమాత్రే నమః।